Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ సమాజం తీసుకున్నా కూడా ఏ కాలం చూసుకున్నా కూడా ఏ మత విశ్వాసాల్ని గమనించినా కూడా రెండు శక్తులు కనిపిస్తాయి. ఒకటి ఏమిటి అంటే ఎప్పుడు చెడు చేస్తూ చెడు మీద ఆధారపడి బతికే శక్తులు కొన్ని కనిపిస్తాయి. కాయిన్కు రెండవసారి రెండవ సైడు ఆ చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు మరోవైపున కనిపిస్తాయి. గడిచిన 18 నెలల పరిపాలనలో ఒక్కసారి గమనించినట్లయితే నా మొట్టమొదట కలెక్టర్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ మంగళగిరిలో పెట్టడం జరిగింది. ఒకసారి ఇదే కలెక్టర్స్ అండ్ ఎస్పీల కాన్ఫరెన్స్లో గత ప్రభుత్వం ఏ రకమైన మెసేజ్ ఏ రకమైన సంకేతాలు ఇచ్చింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి కలెక్టర్స్ ఎస్పీల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్లో మనం ఏ రకమైన సంకేతాలు ఇచ్చినాము అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకుంటే గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనంటే అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే, అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చాం. న్యాయం ధర్మం అనేటి రెండే రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. అన్ఫార్చునేట్గా ఈరోజు రాజకీయాలు కూడా ఎలా మారిపోయాయి అని అంటే నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. బహుశా ఈ 18 నెలల మన పరిపాలన కూడా వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో, బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, భేదాలనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే, ఆకచెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. నిజంగా ఇక ప్రజల్లో ఇంత మంచి చేస్తూ ఉన్న పరిపాలన ఎదుర్కోవడం కష్టము అని చెప్పి కుయుక్తులు కుట్రలు పండుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పూర్వపు రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి నేరాలను విచారించేది అనంటే వస్తువులు ఎత్తుకుపోయే దొంగలు, ఇంట్లో దొంగతనమై వస్తువులు ఎత్తుకొని పోయే దొంగలను, ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగను అది ఆ కేసులు విచారించేది. తాళాలు ఎక్కడైనా పగలగొడితే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా ఇళ్ళల్లోకి దూరి చూడబడేదానికోసం తాళాలు పగలగొడితే
అటువంటి నేరాలను లలో ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా గతంలో ఇన్వెస్టిగేషన్స్ చేసేవారు కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేవు కాలాలు మారాయి సైబర్ నేరాలు వచ్చాయి సోషల్ మీడియా పేరుతో యదేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈ రోజు ఉన్నాం వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి యుగం మారింది బహుశా దీనే కలియుగం కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్ కుచ్చి వస్తా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈ రోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్ లోకి ఈ రోజు మనం ఉన్నాం ఈ రోజు నిజంగా దేవుడి విగ్రహాలు తో ఈ రోజు చలగాటమాడుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు గమనిస్తా ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఆశ్చర్యం ఏమిటి అనంటే ఏదైనా మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అనంటే కరెక్ట్గా ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులునని అనిపిస్తుంది 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం పేద పిల్లల కోసం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే
గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే అది పచ్చాబద్ధం. గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాకే ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేశారు. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు. 21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15 దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్లలో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం, అలాగే 13 ఫిబ్రవరి 2020 ఉండ్రాజవరం మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు. 14 ఫిబ్రవరి 2020 నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుకూటంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు. దానికి సరిగ్గా వారం రోజుల ముందు 8 ఫిబ్రవరి ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించాం. ఆ దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఏ పనితో మహిళా లోకం అంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా లోకానికి అనంటే ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందనే రాకుండా చేసే ప్రయత్నం. అదే సమయంలో వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి, అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది, నెల్లూరులో ఓ రథం కాలిపోయింది. ఒక్క దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే 3 ఘటనలు జరిగాయి. 2020 సెప్టెంబర్ 7 55607 అంగన్వాడీలలో 31,16,000 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం కార్యక్రమం అనగా ఒక్కరోజు ముందు సెప్టెంబర్ 6 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు. 2020 సెప్టెంబర్ 11 87,00,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 6,700 కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మెయిల్ చేసే కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది. దానికి కరెక్ట్గా సరిగ్గా 2 రోజులకు 13 సెప్టెంబర్ 2020 విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయం చేశారు. రైతన్నల పొలాలకు జలసరిలు అందించేందుకు రైతన్నల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28 మొదలు పెడుతున్నామని చెప్పి సరిగ్గా 2 రోజుల ముందు సెప్టెంబర్ 25 నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మున్సిపాలిటీలో తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. అక్టోబర్ 8 విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యా కానుకలను ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాం. కరెక్ట్గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంసం రచన. అక్టోబర్ 5 2020 కర్నూలు జిల్లాలో మంత్రాలయ మండలంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడుగుల ధ్వంసం.
అక్టోబర్ 16న వెనుకబడిన వర్గాల అయిన బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తర్వాత రోజే 17 అక్టోబర్ 2020న మీడియాలో ప్రచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు 31,75,000 ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తా ఉంటే తిరుపతి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లైటింగ్ ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ అంటూ ప్రచారం. శిలువ కాకపోయినా విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు అక్కడికి వెళ్ళి జగన్ అక్కడికి వస్తా ఉన్నాడు అని తెలిసి జగన్ వెళ్ళే స్థలానికి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై దాడి. ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామిపై గుడిలో దాడి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు. అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు, మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. వాళ్ళకున్న యెల్లో మీడియా ఆ ఈనాడైతేనేమి, ఆ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఆ టీవీ 5 అయితేనేమి, అసలు వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే ఉదాహరణగా చెప్పిన. ఎందుకనంటే ఈరోజు మనం డీల్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నామో, ఇగ్నైట్ అనే పేరుతో డెలిబ్రేషన్స్ డిస్కషన్స్ ఏదైతే చేస్తూ ఉన్నామో, నాట్ ఓన్లీ ఆర్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ ఏ రకంగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా భావించి క్రైమ్స్ను తగ్గించేందుకు, ఎఫిషియన్సీని పెంచేందుకు ఏ రకంగా మనం టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా డెలిబ్రేషన్స్ చేసి ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేయడానికి ఏదైతే మనం మనల్ని ప్రేరేపించుకుంటూ ఇగ్నైట్ అని చెప్పి రగిల్చుకోవడం చేస్తూ ఉన్నామో, అందులో భాగంగా ఈ పొలిటికల్గా జరుగుతూ ఉన్న ఈ గొరిల్లా వార్ఫేర్ను కూడా వీ నీడ్ టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్. ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కు కావాలని చెప్పి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం, మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీని డైవర్ట్ చేయాలి అని దుర్మార్గ బుద్ధితో చేసే ఆలోచనలతో చేస్తూ ఉన్న దుర్బుద్ధితో వచ్చే కార్యక్రమాలు, వీటి మీద కూడా దయచేసి మీ డెలిబ్రేషన్స్లోనూ మీ డిస్కషన్స్లోనూ ఇగ్నైట్ అనే కార్యక్రమంలో వీటిని కూడా తీసుకొని రండి. మీ డిబేట్స్లో, మీ డిస్కషన్స్లో వీటిని ఎలా అరికట్టాలి అనే ఆలోచనల్లో ఇంకా మీ బుర్రలు ఇంకా పదునుగా పనిచేసే కార్యక్రమం దిశగా అడుగులు వేయండి. దాదాపుగా 20,000 గుడులలో ఎప్పుడూ లేని విధంగా 20,000 గుడులలో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం, 20,000 గుడులలో సీసీ కెమెరాలు ఇప్పటికే అమర్చాం. కానీ ఎక్కడో మారుమూల గుడి జనసంచారం లేని చోట అర్ధరాత్రి పూట అందులోనే వాళ్ళ ప్రైవేట్ గుళ్ళు, వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గుళ్ళు కూడా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే వెంటనే మరుసటి రోజు సోషల్ మీడియా, మరుసటి రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఇట్టి వాళ్ళందరూ రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులు కూడా వివక్ష మర్చి దీన్ని రాజకీయంగా లబ్ధి చేసుకునే దానికోసమని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పన్నాగం పన్ని కుట్రలు పన్నుతూ ఉంటే మన ఆలోచనలు కూడా మారాలి. దయచేసి మీరంతా కూడా మీ ఇగ్నైట్ కార్యక్రమాలలో దీనిని కూడా చేర్చమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇటువంటి గొరిల్లా వార్ఫేర్ ను కూడా డీల్ చేసే విధంగా మన ఆలోచనలను మన టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగపెట్టాలనో కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతూ ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఒక మంచి సాంప్రదాయానికి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ రకంగా మనకున్న టాలెంట్ను డిస్ప్లే చేయడం, టాలెంట్ను ఎలా మెరుగుపరుచుకోవాలనో డెలిబరేషన్స్ డిస్కషన్స్ చేయడం, దీనివల్ల ఇంకా బెటర్గా మన ఎఫిషియన్సీని పెంచుకునేదానికి ఊతం రావడం, వీటి వల్ల ఒక మంచి సాంప్రదాయం వల్ల మంచి జరగాలని చెప్పి మరొకసారి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కు మనసారా కంగ్రాచులేట్ చేస్తూ నా అభినందనలు కూడా తెలుపుతూ ఈ కార్యక్రమానికి ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.